హలో ఫ్రెండ్స్, మనీనామిక్స్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో రేపటి కోసం మేము రెడీ చేసినటువంటి స్టాక్ లిస్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. స్టాక్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళడానికి ముందు డిస్క్లైమర్ ఒకసారి చదివేసేయండి. రేపటి కోసం మనం ప్రిపేర్ చేసిన లిస్ట్ చూడడానికి ముందు మనం ప్రీవియస్ ట్రేడింగ్ డేకి ఎంపిక చేసినటువంటి స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. ఫస్ట్ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ మనం 17-20-30 రేంజ్లో బై చేయాలనుకున్నాము. కాకపోతే స్టాక్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మనం అనుకున్న లెవెల్స్కి రాలేదు, కాబట్టి బై వాజ్ నాట్ ట్రిగర్డ్ ఇన్ ఇండస్ఇండ్ బ్యాంక్. సెకండ్ స్టాక్ వచ్చేసి కోటక్ బ్యాంక్. సో కోటక్ బ్యాంక్ కూడా మనకి మనం అనుకున్న రేంజ్లోకి రాలేదు, గ్యాప్ అప్ ఓపెనింగ్ వల్ల మనం అనుకున్న రేంజ్కి రాలేదు. సో బై వాస్ నాట్ ట్రిగర్డ్ ఇన్ కోటక్ మహీంద్రా బ్యాంక్. థర్డ్ స్టాక్ మనది అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ మనం బై అబౌ 4150 అనుకున్నాము. సో స్టాక్ 4150 అబౌ క్రాస్ అయ్యి డేస్ హై వచ్చేసి 4206గా నమోదైంది. అయితే మనం అనుకున్నటువంటి 1% ఇంట్రాడే మూవ్ ఇందులో అచీవ్ అయింది. సో ఇంట్రాడే కోసం టార్గెట్ అచీవ్ అయిందని చెప్పొచ్చు. స్వింగ్ ట్రేడర్స్ మాత్రం ఇంకా 4250 అండ్ 4400 టార్గెట్స్ తోటి ఈ పొజిషన్స్ని లాంగ్స్ కంటిన్యూ చేయాలి. థర్డ్ స్టాక్ వచ్చేసి ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ కూడా మనం అనుకున్న రేంజ్కి రాలేదు, సో ఇందులో కూడా మనకి బై ట్రిగర్ అవ్వలేదు. ఇప్పుడు రేపటి కోసం మనం ఎంపిక చేసినటువంటి స్టాక్స్ని చూద్దాం. దానికంటే ముందు మనం నిఫ్టీ చార్ట్ను ఒకసారి అనలైజ్ చేద్దాం. సో నిఫ్టీ మనం అనుకున్న విధంగానే 11,550 దగ్గరలో సపోర్ట్ తీసుకొని దాదాపు ఒక 140 పాయింట్స్ బౌన్స్ రావడం చూసాము. నిఫ్టీ ట్రెండ్ ఈజ్ స్టిల్ బుల్లిష్ అని చెప్పొచ్చు. ఎనీ డిప్స్ టువర్డ్స్ 10,550 to 600 ఈజ్ స్టిల్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. డెసిసివ్గా 10,550 బ్రేక్ అయితేనే వీ క్యాన్ లుక్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్. సో రేపటి కోసం మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కంటిన్యూస్లీ మనం ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ స్టాక్ అదే ట్రెండ్ లైన్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ 762 రూపీస్. సో మనం ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి బై చేయొచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 755. టార్గెట్స్ వచ్చేసి 775 and 785 స్వింగ్ ట్రేడింగ్ కోసం. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 1% స్టాప్ లాస్తో 1% టార్గెట్ తోటి మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి రేంజ్లో. నెక్స్ట్ స్టాక్ ఈజ్ హిందుస్థాన్ యూనిలీవర్. హిందుస్థాన్ యూనిలీవర్ కంటిన్యూస్లీ మార్కెట్ పెరుగుతున్నా కూడా కరెక్షన్లో రావడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నిఫ్టీకి ఇంకొంచెం బలం కావాలంటే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఏవైతే కరెక్షన్లో ఉన్నాయో వాటిలో మళ్ళీ ర్యాలీ వస్తేనే మనం న్యూయర్ హైస్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నిఫ్టీ న్యూయర్ హైస్ని టచ్ చేయాలి అంటే దెన్ ఇట్ షుడ్ డెఫినెట్లీ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్. సో హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్ ఇప్పుడు మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర అవైలబుల్ ఉంది. సో హిందుస్థాన్ యూనిలీవర్ ఈజ్ ఎ బై ప్రైస్ దట్ ఈస్ బిట్వీన్ 1660 and 1670. టార్గెట్స్ వచ్చేసి 1710 and 1745. స్టాప్ లాస్ ఫర్ దిస్ ట్రేడ్ ఈజ్ 1640 ఆన్ ఎ క్లోజింగ్ బేసిస్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి 13-20 to 30 మధ్యలో మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. సో స్టాక్ ఇప్పుడు 13-50 దగ్గర ఉంది. ఒక 15-20 పాయింట్స్ స్టాక్లో కరెక్షన్ వస్తే లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయొచ్చు. బై ఇన్ ద రేంజ్ బిట్వీన్ 13-22 to 32 మధ్యలో బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 13-10 ఆన్ క్లోజింగ్ బేసిస్. టార్గెట్స్ ఆన్ ద అప్ సైడ్ ఆర్ 13-62 and 13-95. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్.
టాటా మోటార్స్ మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ లభించడం జరిగింది. అయితే మళ్ళీ స్టాక్ కరెక్షన్ ఫేజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో కరెక్షన్ ఈసారి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. సో ఈ బ్రేక్అవుట్ అనేది మనకి మంచి సపోర్ట్గా పరిగణించవచ్చు. కాబట్టి స్టాక్ను 198 నుంచి 201 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. టార్గెట్స్ వచ్చేసి 210 నుంచి 222 వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 194 అని క్లోజింగ్ బేసిస్. ఓకే, ఇవి మన స్టాక్ పిక్స్ అండి. మొత్తం ఈరోజు 4 స్టాక్స్ని చూసాము. మేము రెగ్యులర్గా ఇచ్చేటువంటి స్టాక్ ఐడియాస్ని ట్రాక్ చేయడానికి ట్రాక్ లిస్ట్ కూడా రెడీ చేస్తున్నాము గూగుల్ షీట్స్లో. త్వరలోనే మీతోటి అవి షేర్ చేస్తాము, సో దట్ మీరు పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా చెక్ చేయొచ్చు. సో మా వీడియోస్ కనుక మీకు హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దాట్ మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.